हाई गाइस नेनु मी प्रसाद फ्रेंड्स ई वीडियो लो मीकु वैजाग् लो उन्न इंदिरा गांधी जूलाजिकल पार्क चूपिंचबोतुन्ना। ई जू पार्क रावडानिकी बस स्टैंड एंड रेलवे स्टेशन नुंडी बस फेसिलिटी उंटुंदी। अलागे ई जू पार्क टाइमिंग्स वच्ची उदयं 9 गंटल नुंडी सायंत्रं 4:30 वरकु। अलागे इक्कड मंडे हालिडे फ्रेंड्स इदी टिकेट कौंटर इदी। इक्कड टिकेट कास्ट वच्ची 50 रूपीस चार्ज चेस्तुन्नारु पर पर्सन की। अलागे पिल्ललकु वच्ची 10 रूपीस। अलगे कैमरा उंटे 150 रूपीस चार्ज एवरकना ओन का कार उंटे कार लोपल तीसुकेल्लोच्चु दानिकोच्ची 500 रूपीस चार्ज चेस्तुन्नारु। ఇప్పుడు లోపలికి వెళ్దాం। ఈ జూ పార్క్ లోపల ఎలా ఉంటది అలాగే ఏ యానిమల్స్ ఉంటాయి అనేది ఇప్పుడు చూద్దాం। ఈ జూ పార్క్ లోకి ఎంటర్ అవగానే ఎంట్రన్స్ లోనే ఈ జూ పార్క్ యొక్క లేఅవుట్ ఇవ్వడం జరిగింది। ఇక్కడ ఎంట్రన్స్ లో రెండు దారులు అయితే కనిపిస్తున్నాయి। ఏ సైడ్ ఏ యానిమల్స్ ఉన్నాయని చెప్పి ఇక్కడ నేమ్ బోర్డులు అయితే ఇవ్వడం జరిగింది। ఇటు సైడ్ వచ్చి నీటి ఏనుగు పులి చింపాంజీలు ఏనుగు ఉన్నాయి। అలాగే ఇటు సైడ్ వచ్చినప్పటికి మొసలి పాములు లవ్ బర్డ్స్ నెమలి జిరాఫీ నిప్పు కూడా ఉన్నాయి। నేనైతే నీటి ఏనుగు ఏనుగులు ఉన్న సైడ్ నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను। ఇప్పుడే జస్ట్ వర్షం స్టార్ట్ అయ్యింది। ఇక్కడ క్లాక్ రూమ్ ఫెసిలిటీ కూడా ఉంది। అలాగే ఈ జూ పార్క్ లో తిరగడానికి సైకిల్ కూడా రెంట్ కి ఇస్తున్నారు ఇక్కడ లోపల। ఈ జూ పార్క్ యొక్క మొత్తం ఏరియా వచ్చి 625 ఎకరాలు। స్టార్టింగ్ లో మనకు ఫస్ట్ గా రైనో కనిపిస్తది। ఇందులోనే చాలా కొంగలు అయితే ఉన్నాయి। ఈ జూ పార్క్ లో ఓన్లీ వన్ రైనో మాత్రమే ఉంది। ఇది వచ్చి ఇక్కడ నీటిలో కూర్చొని ఉంది। ఇది దగ్గర నుంచి అయితే చూపిస్తాను అదేదో తింటుంది ఇక్కడ నీటిలో। అలాగే ఈ రైనో పక్కనే ఎలిఫెంట్స్ అయితే ఇవ్వడం జరిగింది। ఈ జూ పార్క్ లో వచ్చి టోటల్ 4 ఎలిఫెంట్స్ అయితే ఉన్నాయి। ఇదొకటి ఈ సైడ్ లో రెండోది ఉంది। మిగతా రెండు లోపల ఉన్నాయి। జూమ్ చేసి చూపిస్తాను ఇప్పుడు మీకు ఆ రెండు లోపల అయితే ఉన్నాయి ఫ్రెండ్స్। ఈ జూ పార్క్ లో వచ్చి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మంకీస్ అయితే ఉన్నాయి। ఇప్పుడు వెళ్దాం వాటి దగ్గరికి। ఇది వచ్చి సీక్రెట్ బబూన్. ఇది దీని వెయిట్ వచ్చి 8 to 18 kg ఉంటుంది। దీని లైఫ్ టైం వచ్చి 20 to 30 ఇయర్స్। ఈ పార్క్ లో వచ్చి 3 ఉన్నాయి। ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చి లెమూర్. ఇది ఇందులో మగవే పుట్టిన గుంపు నుండి వేరే గుంపుకి వలస వెళ్తాయి కానీ ఆడవి మాత్రం అదే గుంపులో ఉంటాయి। అలాగే ఆడవి తిన్న తర్వాతే మగవే ఫుడ్ తినడం జరుగుతుంది। ఇక్కడ చూస్తున్నారు కదా దీని ఏమో వచ్చి కామన్ మర్మోస్ట్. దీని వెయిట్ వచ్చి 300 to 360 grams వరకు ఉంటుంది। అలాగే దీని లైఫ్ టైం వచ్చి 10 to 15 ఇయర్స్. ఇది ఈ జూలో అయితే ఇది ఒకటే ఉంది ప్రజెంట్. నెక్స్ట్ వచ్చి నేను చిరుత చింపాంజీలు అలాగే రేచ్ కుక్కలు ఉన్న ప్లేస్ వైపు వెళ్తున్నాను। ఇది వచ్చి చింపాంజీ ఉన్న ప్లేస్. ఇది కానీ ఇదంతా చూసినాక నాకు ఎక్కడైతే చింపాంజీ కనిపించలేదు ప్రజెంట్ లేవనుకుంటా। ఇది వచ్చి ఇండియన్ వైల్డ్ డాగ్. ఇది ఇది వచ్చి 12 to 15 ఇయర్స్ వరకు బతుకుతుంది। అలాగే ఇది 2.1 మీటర్ వరకు జంప్ చేయగలదు అలాగే 7 ఫీట్ ఎగరగలదు। ఇది ఇది వచ్చి హైనా. ఇది ఇది లైఫ్ టైం వచ్చి 20 to 25 ఇయర్స్ ఉంటుంది। అలాగే వెయిట్ వచ్చి 25 to 41 కేజీస్ ఉంటుంది। ఈ జూ పార్క్లో మొత్తం 2 అయితే ఉన్నాయి। లెపార్డ్ దీని లైఫ్ టైం వచ్చి 18 to 20 ఇయర్స్. ఇది దీని వెయిట్ వచ్చి 28 to 91 కేజీస్ వరకు ఉంటుంది। ఈ జూ పార్క్లో వచ్చి మొత్తం 2 అయితే ఉన్నాయి। రాయల్ బెంగాల్ టైగర్ దీని లైఫ్ టైం వచ్చి 16 to 18 ఇయర్స్. అలాగే వెయిట్ వచ్చి 140 to 230 కేజీస్. దీని యొక్క కాంపౌండ్ వల్ల డ్యామేజ్ అవ్వడం వల్ల దీని లోపలైతే పెట్టేసరి ఫస్ట్ కిట్కి ఉంది కదా అక్కడ చూడండి। వైట్ టైగర్ దీని లైఫ్ వచ్చి 16 to 18 ఇయర్స్. ఇది ఈ జూలాజికల్ పార్క్లో ఒకటి మాత్రమే ఉంది। లైన్
దీని లైఫ్ టైం వచ్చి 16 to 18 ఇయర్స్, అలాగే వెయిట్ వచ్చి 120 to 260 కేజెస్, బాడీ లెంత్ వచ్చి 275 to 292 సెంటీమీటర్లు ఉంటుంది, టైల్ వచ్చి 60 to 100 సెంటీమీటర్ల వరకు ఉంటుంది. ఇది లాంగ్లో ఉండడం వల్ల మీకు సరిగ్గా చూపించలేకపోతున్నా. ఇది వచ్చి జంగిల్ క్యాట్, దీని లైఫ్ టైం వచ్చి 12 to 15 ఇయర్స్, అలాగే దీని వెయిట్ వచ్చి 4 to 16 కేజెస్. ఇది ఈ పార్కులు అయితే రెండు ఉన్నాయి. ఇది వచ్చి పునుగు పిల్లి, ఇది దీని లైఫ్ టైం వచ్చి 10 to 12 ఇయర్స్, దీని వెయిట్ వచ్చి 2.7 to 4.5 కేజెస్. ఇది వచ్చి ఎలుగుబంటి, దీని లైఫ్ టైం వచ్చి 30 to 40 ఇయర్స్. ఈ జూ పార్క్లో వచ్చి మొత్తం రెండు ఉన్నాయి, ఇక్కడ ఒకటి ఉంది, ఇంకొకటి ఈ సైడ్ ఉంది. ఇండియన్ గ్రే వుల్ఫ్, దీని లైఫ్ టైం వచ్చి 15 to 20 ఇయర్స్, అలాగే దీని వెయిట్ వచ్చి 23 to 80 కేజెస్, దీని బాడీ లెంత్ వచ్చి 82 to 130 సెంటీమీటర్స్, దీని టైల్ వచ్చి 29 to 50 సెంటీమీటర్స్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చి నేను హిప్పోస్ అన్న వైపు వెళ్తున్నాను. అలాగే ఈ పక్కనే క్యాంటీన్ కూడా ఉంది. ఇది వచ్చి క్యాంటీన్ ఎంట్రన్స్. ఇది ఈ క్యాంటీన్లో కూల్ డ్రింక్స్, స్నాక్స్ అండ్ ఫాస్ట్ ఫుడ్స్ అయితే దొరుకుతున్నాయి. కొంచెం కాస్ట్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంది బయట మీద. ఈ జూలాజికల్ పార్క్లో మొత్తం రెండు నీటి ఎనుకలు అయితే ఉన్నాయి. దీని వెయిట్ వచ్చి 1350 కేజెస్ to 3200 కేజెస్ వరకు ఉంటుంది, అలాగే దీని లైఫ్ టైం వచ్చి 30 to 40 ఇయర్స్ వరకు ఉంటుంది. దీని పేరు వచ్చి కామన్ ర్యాట్ స్నేక్. ఈ జూలాజికల్ పార్క్లో మొత్తం అయితే రెండు ఉన్నాయి, ఒకటి ఇది చెట్టు పైన ఉంది, ఇంకోటి కింద ఉంది బ్యాక్ సైడ్. ఇండియన్ రాక్ పైథాన్, ఈ జూలాజికల్ పార్క్లో ఒకటి మాత్రమే ఉంది పైథాన్, చూడండి చెట్ల మధ్యలో ఉంది. అది లోపల ఉండడం వల్ల సరిగ్గా చూపించలేకపోతున్నా. ఇది వచ్చి ఇండియన్ స్టార్ టార్టాయిస్. ఈ జూలాజికల్ పార్క్లో చాలా అయితే ఉన్నాయి ఇవి. దీని నేమ్ వచ్చి మానిటర్ లిజార్డ్. దీని లైఫ్ టైం వచ్చి 13 to 15 ఇయర్స్, దీని వెయిట్ వచ్చి 5 to 10 కేజెస్ వరకు ఉంటుంది. గ్రీన్ ఇగ్వానా, అమెరికాలోని అతిపెద్ద తొండ జాతుల్లో ఒకటి. ఇది ఉత్తర మెక్సికో, దక్షిణ అమెరికా, కరేబియన్ దీవుల్లో ఉంటాయి. ఇవి చాలా ప్రసిద్ధి చెందిన పెంపుడు జంతువులు. కృష్ణ జింకలు, దీని లైఫ్ వచ్చి 10 to 15 ఇయర్స్, అలాగే దీని వెయిట్ వచ్చి 34 to 45 కేజెస్. ఇది ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్ర జంతువు. ఇది ఇక్కడ చూడండి, ఇక్కడ రెండు ఫైట్ చేసుకుంటున్నాయి. దీని పేరు వచ్చి ఇండియన్ గార్. దీని లైఫ్ టైం వచ్చి 20 to 25 ఇయర్స్. ఈ జూలాజికల్ పార్క్లో 5 దాకా ఉన్నాయి. సాంబార్ డీర్, దీని లైఫ్ టైం వచ్చి 20 to 25 ఇయర్స్, వెయిట్ వచ్చి 135 to 320 కేజెస్. దీని దగ్గర నుంచి వస్తే చాలా పెద్దగా కనిపిస్తున్నాయి. ఈ జూలాజికల్ పార్క్లో ఇవైతే చాలా ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇదైతే బాగా దగ్గరకు వచ్చింది. ఇది జిరాఫీ, దీని లైఫ్ టైం వచ్చి 12 to 15 ఇయర్స్, అలాగే దీని వెయిట్ వచ్చి 1000 to 2000 కేజెస్ వరకు ఉంటుంది. ఈ జూలాజికల్ పార్క్లో ఇవి మొత్తం అయితే రెండు ఉన్నాయి. జీబ్రా, దీని లైఫ్ టైం వచ్చి 20 to 25 ఇయర్స్, అలాగే దీని వెయిట్ వచ్చి 350 to 450 కేజీస్. ఈ జూలాజికల్ పార్క్లో వీటితో పాటు ఇంకా పక్షులు ఉన్నాయి, అలాగే యాక్వేరియం ఉంది, అలాగే బయోస్కోప్ మ్యూజియం కూడా ఉంది. వీడియో యొక్క లెంత్ ఎక్కువ అవుతున్న ఉద్దేశంతో అవి సపరేట్గా చేస్తాను. ఓకే గైస్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్రసాద్ తెలుగు ట్రావెల్ ఛానల్. బాయ్ గైస్.